సూర్యాపేట జిల్లా మద్రేల మండలం కుక్కడం గ్రామంలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీటర్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా సంవత్సరాల బిల్లును పేద ప్రజలపై వసూలు చేస్తున్న వైను నెలకొంది. నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి మరియు విద్యుత్ శాఖ ఎస్సీ గారికి సూర్యాపేట జిల్లా కుక్కడం గ్రామంలో విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం అలక్ష్యం అవినీతి నిర్లక్ష్యం వాటి మీద ఇక్కడ ప్రజల బాధ చెప్తారు. దాని కోసం వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఉండగానే ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు గుండగని లచ్చమ్మ గారు ఇక్కడ గ్రామంలో ప్రజలు పడుతున్న బాధ గురించి వివరిస్తారు. చెప్పమ్మా. సారు, నెల నెలకు మీటర్ లేని వాళ్ళకు మీటర్ పెట్టలేరు, మీటర్ ఉన్న వాళ్ళకు డబల్ పనులు చేస్తారు. ఇదేదంటున్నా మా ఇష్టం ఉన్నట్టు పెడతామంటారు. వాళ్ళ కాడ నెల నెలకు ఆఫ్ కోటర్ తీసుకుపోతారు. ఈ రెండు మూడు ఫ్రిడ్జీలు పెట్టి ఇండ్ల కూడా మీటర్ ఇదేందంటే వాళ్ళకు కూడా వస్తుందని చెప్తారు. ఇంకేమో వస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళు మేము కట్నంలో కడతాను, కట్నంలో మినిమం బిల్ అంటారు. ఆఫ్ కోటర్ పావు కోటర్ తీసుకొని పోతారు. ఇదేంటంటే వాళ్ళకు లేని వాళ్ళకి పెడతాను అని చెప్తారు. లేనివాడు ఎవడు ఉండంటే మా ఇష్టం అంటారు. వాళ్ళు చేసే పనులు పెట్టున్నాయి. ఒకవేళ వేసేటోళ్ళకి వేస్తారు, పెట్టేటోళ్ళకి పెడతారు, వేసేటోళ్ళకి బిల్లు వేస్తారు. కట్నాలు కట్టకపోతారు, కట్టేటోళ్ళం కట్టిస్తాను మేము. మరి ఎంతకని మా బాధలు. లింగమ్మ, నీ బాధలు చెప్పమ్మా. నా బాధ సారు, ఏం జరిగింది? రెండు నెలలకు బిల్లు కడతాను. మీటర్ అయ్యండి, మీటర్ ఎత్తేస్తా అంటాడు, మీటర్ ఎత్తలేడు. శాంక్షన్ అయింది మీటర్? శాంక్షన్ అయింది, మీటర్ ఎత్తలేడు. 36 2000 కట్టే మీటర్ తెచ్చి ఈ నెలలో పెడితే పెడతాను. ఏం పేరు ఆయన? పేరు మాది కూడా మీటర్ తీసుకోవా. ఇప్పుడు 6 నెలలు 7 అవుతుంది. బిల్లు మినిమం తీసుకుంటారు కానీ మీటర్ తెచ్చి పెడతా పెడతా అంటారు. పెట్టట్లేదు సార్. మినిమం బిల్లు 200 300 400 అంటారు, తీసుకుంటారు. అంతే పడుతుంది అంటారు, అంతే పడుతుంది అంటారు. మాకు కూడా ఈ నెల నెలకు మేము 50 రూపాయలు కట్టినాం మా మీటర్ పోయినాక. మళ్ళీ ఇవాళ వచ్చి ఆ ఫస్ట్ మీటర్ ఉన్నప్పుడేమో 200 250 అట్లా వేసిండు. ఎందుకు ఇట్లా ఎత్తానా అంటే నీ మీటర్ నడుతుంది కదా అంటే నా మీటర్ నడతలేదు, చెట్టుకు పెట్టుకున్నా నేను చెప్పిన. ఆయన ఎత్తామని వేసిండు. ఇక నేను బాగా కచ్చీరలు ఒళ్ళు పెట్టినాక మొన్నటి నుంచి 50 50 వేసిండి. ఇలా నేను మళ్ళీ వచ్చి 180 రూపాయలు